అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 72 సెషన్స్ నుంచి 72 పార్ట్ల నుంచి ఒక్క విషయం మీదే చెప్పుకుంటున్నాం, విగ్రహారాధన అన్నదాని మీద. ఈరోజు 73 పార్ట్ ఏమిటంటే, గత 3-4 సెషన్స్ కింద ఒక విషయం చెప్పుకున్నాం. ఏమిటంటే, దేవుడి గురించి అవగాహన చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాము అంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కష్టాలు పోతాయని ఆ అవగాహన ఉంది అనే నమ్మకం ఉంది. కానీ ఇన్ని చేస్తున్నారు, ఆ దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఎంతో కష్టపడతారు, ఎన్నో సంపాదిస్తారు, ఎన్నో ఎంజాయ్ చేస్తారు, ఇన్ని చేస్తున్నారు, ఖాళీ లేకుండా ఉంటారు. కానీ దేవుడికి, ఇంత ఇష్టమైన దేవుడి గురించి కొద్దిగా కూడా సమయం కేటాయించట్ల, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇలా అంటే ఏమంటారంటే, మరి దేవుడి గురించి తెలుసుకోవడానికి ఏముందండి అని చెప్పి అంటారు. అంచేతే నేను ఒక 20 ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు, ఊరికే సింపుల్గా ఒక 20 ప్రశ్నలు వేశాను నేను. మరి అందరికీ చెప్పాను, మరి అందరూ దాని మీద మరి ఏమి ఆలోచించారో, ఎంతవరకు ఆలోచించారో నాకు తెలీదు. అవగాహన లేని వాళ్ళు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే పూజ ఎందుకు మానేశారు అనే ఒత్తిడి ఇంట్లో నుంచి వస్తారు చాలామంది. అవగాహన ఉన్నవాళ్ళు దాన్ని ఫేస్ చేస్తారు, అవగాహన లేని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. అది నేను చెప్పేది. ఎందుకంటే సత్యాన్ని పట్టుకుంటారు, అసత్యంలోకి వెళ్ళరు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సత్యం అంటే అంత ఆసక్తి చూపిస్తారు. ప్రహ్లాదుడు చూడండి, జరిగింది అదే. ఎంత చిన్న కుర్రవాడు, వాళ్ళ నాన్న సత్యాన్ని వదిలేయమంటాడు, నారాయణుడు అంటే ఆత్మను వదిలేయమంటాడు. ఆయన ఎప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చోవడం కాదు, ఎప్పుడు ఆ ఆత్మ మీదే ఆయన దృష్టి ఉండేది. నువ్వు రాజురా, ఈ రాజ్యం అంతా ఎలుకో, సుఖపడు, నువ్వు నారాయణ నారాయణ అంటూ కూర్చుండవేటి. ఎప్పుడు ఆ పనులు మానేసి ఈ పనులు మానేసి ఆ ధ్యానంలో ఉంటావేటి అని చెప్పి ఎన్నో రకాలు ఇబ్బంది పెట్టాడు. ఎన్ని పెట్టినా నాకు కావాల్సింది ఆయనే, ఆయనే గొప్పవాడు, ఆయనకంటే ఇంకెవరు ఉన్నారు, ఇవన్నీ చాలా అల్పమైనవి, నువ్వేదో ఇంత రాజ్యం ఉంది అంత ఉంది అంటున్నావు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండేవి కావు, వీటి మీద దృష్టి పెట్టమంటావు ఏంటి, ఇవి గొప్పవి అంటావు ఏంటి, నాకు అయ్యేం అక్కర్లేదు, నాకు ఆ నారాయణుడే కావాలి, ఆత్మే కావాలి, ఆ సృష్టికర్తే కావాలి, ఆ భగవంతుడే కావాలి అని చెప్పి ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా, చంపడానికి చూసినా ఆయన చేయలేదు, ఏమీ మారలేదు. ప్రహ్లాదుడు జంకలేదు, నేను నీ తండ్రిని రా అన్నాడు. మనకి రామావతారంలో ఏముంటుందంటే, తండ్రి మాట రాముడు జవదాటడు అని మనం అక్కడ చదివాం. కానీ ఇక్కడ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేసరికి తండ్రిని కూడా లెక్క చేయలేదు సత్యం కోసం.
అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ అందుకే అంటూ ఉంటారు, మూర్ఖపు తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు, మూర్ఖపు భార్యాభర్తలు ఎంతోమంది ఉంటారు. ఇది లోకంలో సాయమే. అయినా సరే మనం సత్యాన్ని వదిలిపెట్టకూడదు, సత్యం ముఖ్యం. ఆ సత్యం గురించి తల్లిదండ్రులేటి, భార్యాభర్తలేటి, ఇదేనైనా మనం లెక్క చేయవలసిన పని లేదు. ఎవరైతే ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మరి సత్యాన్ని వదలరో వాళ్ళే భూమి మీద గొప్ప వాళ్ళ కింద లెక్క. ఒక ప్రహ్లాదుడు అలాంటి వాళ్ళ కింద లెక్కలోకి వస్తారు. అంచేత చాలామంది ఆ రాముని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మేము ఈ తల్లిదండ్రులు మేము చెప్పింది చెయ్యి అంటారు, ఆ మాంసం తిను అంటారు. కానీ కొంతమంది పిల్లలు మాంసాన్ని ముట్టుకోరు. ఎన్ని ఒత్తిళ్ళు చేసినా ఏం చేసినా సరే అది మనం చూస్తున్నాం. మనం ఆయన చేత ఏంటి అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు భూమి మీదకి వచ్చి చేయవలసింది. ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఏంటి ఉపయోగం? అసత్యంలో జీవించి వెళ్ళిపోతే ఏంటి? సత్యంలో జీవించాలి. ఆ సత్యంలో జీవించాలి అంటే సత్యం అంటే భగవంతుడు. ఆ భగవంతుడి గురించి అవగాహన చేసుకోవాలి, ఆత్మ గురించి అవగాహన చేసుకోవాలి. ఆత్మే భగవంతుడు కాబట్టి ఇది ఎంత బాగా మీకు అర్థమవుతుందో మీరు అంత సత్యంలో జీవిస్తారు. పత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది, సత్యంలో ఉన్నవాడే జయించగలడు. ఈసారి జ్ఞాన జగత్తు పుస్తకం చదివినా మీకు ముఖ్యమైన పాయింట్ అదే కనిపిస్తుంది. అసత్యంలో అస్తమాను జయాలు రావు, ఏదో కొన్నిసార్లు వస్తే రావచ్చు, జయాలనుకుంటారు కానీ అవి కూడా జయాలు కావు. సత్యంలోనే అసలైన జయం అన్నది జీవితంలో లభిస్తుంది. అంచేత సత్యాన్ని మనం పట్టుకోవాలి. సత్యం అంత గొప్పది. అయితే ఎంత అవగాహన చేసుకుంటే ఆ దైవం గురించి, ఆత్మ గురించి, ఆ భగవంతుడి గురించి, ఆ పరబ్రహ్మ, ఇన్ని రకాలు చదువుతున్నాను చెప్తున్నాను అన్నీ ఒకటే, ఎంత అవగాహన చేసుకుంటే అంతా మనం చేస్తాం. ఒక రకంగా పత్రి గారు పరిచయం అయ్యాక ఈ విషయంలో నేను అప్సెట్ అయ్యాను. నేను చాలా వీరభక్తున్నాయి, వెంకటేశ్వర స్వామి భక్తుని. అందరూ గుడికి వెళ్తూ ఉంటే నేను గుడే కట్టించాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మరి అంత వీరభక్తున్నాయి నాకు పత్రి గారు ఏమన్నారంటే విగ్రహం దేవుడు కాదన్నారు, మతి లేదు. అప్పుడు చాలా రకాలుగా ఆలోచించాను నేను, ఎందుకు కాదు, ఎందుకు కాదు, మరి దేవుడు ఎవరు అని ఒక రకంగా రీసెర్చ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే నేను ఈ ధ్యానం చెప్పడానికి అలా ఊళ్ళన్నీ తిరిగే ఉన్నాయి. తిరిగి మెయిన్ నేను నాకు కనిపించింది ఏమిటి అంటే పత్రి గారు చెప్పే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈ నాకు ఆయన కొన్ని విషయాలు చెప్తారు కానీ ఈ రెండు విషయాలు అవగాహన చేసుకోవాలి. ఏమిటంటే దేవుడు ఎవరు అంటే విగ్రహం దేవుడు కాదు, ఆత్మదేవుడు అన్నది ఒకటి అవగాహన చేసుకోవాలి. రెండు, మాంసాహారం ఎటువంటి పరిస్థితుల్లో
ఏ జీవిని హింసించకూడదు, ఆ జీవుల యొక్క మాంసం తినకూడదు. ఈ రెండు మనం చేయగలిగితే ఈ జన్మ మనకి ధన్యమైపోయినట్టే. ఇంకేమక్కల, ఇంకక్కడి నుంచి అన్నీ మీకే వస్తాయి, నేను చెప్పక్కల, ఎవరూ చెప్పక్కల. విగ్రహాన్ని వదిలి మీరు ఆత్మను ఆశ్రయించినప్పుడు ఎన్ని మార్పులు వస్తాయో మీలో, ఎంత శక్తి పెరుగుతుందో మీలో, ఎన్ని మీరు తెలుసుకోగలుగుతారు, ఎంత అర్థం చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అంతా మీలోనే ఉంది. ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఈ శరీరంలో ఉన్నాడు, మీలో ఉన్నాడు అంటే సమస్తము అన్నట్టే కదా. అంచేత నీలోకి నువ్వు వెళ్తావు ఇప్పుడు, ఎప్పుడైతే నీలోకి నువ్వు వెళ్ళావో సమస్తము నీలో ఉన్నప్పుడు నీకు అన్నీ తెలుస్తుంటాయి ఒక్కొక్కటి. అందుకే అంటారు మనము సృష్టిలో ఉన్నాం, మనలో సృష్టి ఉంది అంటారు. ఈ శరీరం ఎక్కడుంది? ఈ మొత్తం సృష్టిలో ఉంది. అయ్యో బాబు ఇంత పెద్ద సృష్టి అనుకుంటాం, అంత పెద్ద సృష్టి కూడా మనలోనే ఉంది అంటే ఆశ్చర్యపోతారు చాలామంది. ఈ విషయమే భాగవతంలో చెప్పడం జరిగింది, వివరించబడడం జరిగింది. వ్యాసుడు గారు రాశారు భాగవతం. కృష్ణుని బాల్యంలో జరిగిన సంఘటనలో ఒక ముఖ్యమైన సంఘటన ఇది. ఆ సంఘటన ద్వారా నేను భాగవత సన్నివేశాల అంతరార్థమైన పుస్తకం రాశాను. అది చదవాలి ప్రతి ఒక్కళ్ళు. భాగవతం యొక్క సందేశం అంతా ఆ పుస్తకంలోనే ఉంది. అది ఒక్కసారి చదివే టకటక చదివేది కాదు. కృష్ణుని బాల్యంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా ఊరికే సినిమాల రూపంలో, సంఘటన రూపంలో, కథల రూపంలో ఇనే కావు. దాని అర్థం తెలుసుకోవాలి. అలా ఏం జరిగింది అంటే అక్కడ యశోద పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ఓసారి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తింటూ ఉంటే గోపికలంతా చూశారు. చూసి నువ్వు మట్టి తింటున్నావా అని చెప్పి, అంత చిన్నపిల్లవాడు ఉండు నద పద మీ అమ్మతో చెప్తాను. తినలేదు తినలేదు అంటున్నాడు. తీసుకెళ్ళారండి బలవంతంగా తీసుకెళ్ళి, చూడమ్మా కృష్ణుడు మన్ను తింటున్నాడు అని అడిగింది ఆవిడ. కృష్ణుడు నేను తినలేదు అన్నాడు. అప్పుడు యశోద ఏమందంటే, అలా అయితే నీ నోరు తెరువు అని, మీరు చూడండి మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు బాగా, వాళ్ళు గోడకేసిన సొన్నం కానీ కటికలు కణికిలు శుద్ధ మొక్కలు ఇలాంటి నవ్వులతో ఉంటారు. మనం ఎవరైనా చూస్తే గమ్ము నోరు మూసేస్తారు. నోరు మూస్తే మనం గదమాయించి, ఎదవా ఐదు ఎందుకు తింటున్నావు అంటే లేదు లేదు అంటారు, నోరు తెరువు అంటాం. అలాగే యశోద కృష్ణుని నోరు తెరవమని, నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఆవిడకి మట్టి గది కనిపిస్తా, సమస్త భువన భాండాలు, సృష్టిలో ఉన్న 14 లోకాలు, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు సమస్తము కనిపించింది ఆవిడ. ఆశ్చర్యపోయింది ఆవిడ, వీడు మామూలు వాడు కాదు అనుకుంది.
అది అక్కడ ఆ సన్నివేశం. కానీ వ్యాసులు వారి సన్నివేశం ద్వారా మనకు అందించినటువంటి సందేశం ఏంటంటే, కృష్ణుడు ఒక్కళ్ళోనే కాదు, కృష్ణుడు చూపించగలిగాడు కానీ అందరిలోనూ 14 భువన భాండాలు ఉన్నాయి. కృష్ణుడిలో ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ అందరిలోనూ ఉంది. ఆ ఆత్మే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలోనే సమస్త ఈ భువన భాండాలు ఉన్నాయి. 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు అని ఎన్నో చెప్పుకున్నాం. అంత గొప్ప సృష్టిని మనలోనే పెట్టుకున్నాం. మన లోపలికి వెళ్తే మీకు తెలియంది ఏముంటుంది చెప్పండి. అందుకే పత్రి గారు బయటికి కాదు లోపలికి వెళ్ళండి అంటారు. ధ్యానం చేయండి అంటారు. మీకు ఇంకా తెలియంది అంటూ లేదు, సమస్త జ్ఞానము ఉంది మీ లోపల. మనం కొంతమంది చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటాం, ఎలా చెప్తున్నారు ఏంటి అని. ఏమి లేదు, చెప్పడం ఏముంది, వాళ్ళు లోపలికి వెళ్ళారు అందుకే చెప్పగలుగుతున్నారు. మూతిలో నీరు ఊరినట్టు జ్ఞానం మీలోంచి ఊరుతూ ఉంటుంది. ఏం పెద్ద విచిత్రమేం కాదు. అందుకే ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ గొప్పవారే అన్న అనడానికి ఊరికే మనకు మనము అనుకుంటాం, అబ్బా నేను వాళ్ళంత గొప్పవాడిని ఎలా అవుతాను, ఆయనంత గొప్పవాడిని, నేను సామాన్యమైన వాడిని అని భావిస్తూ ఉంటాం. ఆ భావమే మనం సామాన్యంగా ఉండిపోతున్నాం. కానీ నేను సామాన్యుని కాదు అసామాన్యుణ్ణి అనే భావంలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. మరి నిజంగా మన అదృష్టం ఈ శ్వాసమే ధ్యాస, అంతర్ప్రయాణం చేయడానికి కావలసినటువంటి తేలికైన మార్గం మనం పొందాము. ఆ ప్రయాణం చెయ్యాలి. ధ్యానం చేయడానికి ఇష్టపడకపోతే ఎంత నష్టపోతారు. పొద్దునే సాయంకాలం దాకా అన్నీ చేసుకుంటున్నారు, టైం అంతా వెచ్చిస్తున్నారు, ఏ రోజులో 2-3 గంటలు అంతర్ప్రయాణం చేయలేమా, మనలోకి వెళ్ళలేమా, లోపల ఉన్నాయి తెలుసుకోవడానికి ఏంటి మనకి ఇబ్బంది. పనికిరానివన్నీ బయట తెలుసుకుంటున్నాం, పనికిరాని వాళ్ళని కలుసుకుంటున్నాం, పనికి వచ్చే జ్ఞానం తెలుసుకోవడానికే ఈ శ్వాసమే గ్యాస్ పెట్టడం వల్ల మీ మనసు ఏమవుతుంది అంటే, ఫస్ట్ శుద్ధి అవుతుంది. మనసును శుద్ధి చేయగల మార్గం శ్వాసమే ధ్యాస ఒక్కటే, ఇంకా దేని వల్ల కాదు. వల్ల బుద్ధి చెప్తాను. ఈ గైడింగ్ మెడిటేషన్లు, ఈ రకరకాల ధ్యానాలు, మ్యూజిక్ ధ్యానాలు, పాటల మీద ధ్యానాలు, ఇంకో ధ్యానాలు, ఇవన్నీ మనసును శుద్ధి చేయలేవు. మనసు దగ్గర ఆపేస్తాయి. మనసు తోటి పనే కానీ మనసు దాటదు, మనసు శుద్ధి చేయదు, మనసు శూన్యం కాదు, మనసును దాటదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మనసు దగ్గర ఆగిపోతే మీరు చచ్చినంత కాలము మానవులాగే ప్రవర్తిస్తారు. మనసు దాటితే
మాధవుడి లక్షణాలు మీకు వస్తాయి. మాధవుడిలా ప్రవర్తించగలుగుతారు. విపరీతమైన మార్పు మీలో వస్తుంది. మనసు దాటకపోతే ఎన్ని సంవత్సరాలు మీరు అలా కూర్చున్నా ఏమీ మార్పు రాదు. ఊరికే ఊహల్లో విహరిస్తారు. ఊహలు వాస్తవం కాదు. సత్యంలో జీవించండి. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు మానవ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి, దైవ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఇదే సింపుల్, ఇంకేం లేదు. అంటే వారిలో ఉన్న చెడ్డంతా పోతూ ఉంటుంది, వారిలో మంచి పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం పోతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇదంతా సాధన మీరు బాగా చేసే కొద్దీ వచ్చే మార్పులు ఇవన్నీ. అంటే వాళ్ళు దుఃఖం తగ్గుతూ ఉంటుంది, మరి వారిలో ఆనందం పెరుగుతూ ఉంటుంది. వారిలో అసహనం తగ్గుతూ ఉంటుంది, సహనం పెరుగుతూ ఉంటుంది. పనికి రానివి పోతూ ఉంటాయి, పనికొచ్చేవి పెరుగుతూ ఉంటాయి. మానవ లక్షణాలు తగ్గే కొద్దీ, మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్దీ. ఇదే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అది. పత్రికారు అందుకే అన్నారు, ధ్యానం ధ్యానం కోసం చేయండి, అనుభవాలు కాదు, లాభాలు కాదు. ఏం చేసుకుంటారు లాభాలు? నీలో మార్పు రాకుండా, నీలో దైవ లక్షణాలు లేకుండా, నీలోని చెడు పోకుండా ఏం చేస్తావు ధ్యానం? ఏంటి మూడో కన్ను అంటావు, చక్రాలు అంటావు, ఐ యాక్టివేషన్ అంటావు, ఈ యాక్టివేషన్ అంటావు, ఎందుకు? నీకు దైవ లక్షణాలు వస్తే అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. నీకు ధ్యానం ధ్యానం కోసం చెయ్యండి. పత్రి గారు చెప్పినటువంటి చిన్న పార్ట్, 5 నిమిషాల పార్ట్ అందరికీ పెట్టారు. పదే పదే వేసుకోండి, అది వినాలి. అది వారానికో 10 రోజులకు ఒకసారి వినాలి. అది మళ్ళా మళ్ళా మీరు పర్మనెంట్గా మీ సొంత దాంట్లో వేసుకోండి, వాట్సాప్. చాలా ముఖ్యం అది. ఏం చేసుకుంటారు అనుభవాలు? మొత్తం అన్ని జూమ్ క్లాసులు అనుభవాల మీదే, లాభాల మీదే ఫోకస్ చేస్తున్నారు. స్పష్టంగా చెప్పారు సార్, అనుభవాలు వద్దు అని, లాభాల కోసం చేయొద్దు, ధ్యానం ధ్యానం కోసం చేయొద్దు. ధ్యానం ధ్యానం కోసం చేస్తే నువ్వు దేవుడిగా మారుతావు, దైవత్వాన్ని పొందుతావు, దైవ లక్షణాలు పొందుతావు. ఇంతకన్నా గొప్పది ఏముందండి? మానవుణ్ణి మార్చగలిగింది, మానవుల్లో మార్పు తీసుకురాగలిగింది. నీ ప్రవర్తన, పనులు, ఆలోచన విధానం, మాట, చేతలు అన్నీ మారిపోతాయండి. మారకపోతే నీ సాధన సరిగ్గా లేనట్టే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా మనలో వచ్చే మార్పు వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏమన్నా మనం సహనం చూపిస్తాం, ఓర్చుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ప్రతిస్పందన ఉండదు. తిడుతూ ఉంటే, అంటూ ఉంటే దాన్ని పెద్ద లెక్క చెయ్యం. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఏం మాట్లాడలేదు ఏంటి వీళ్ళు, ఏం అంటలేదు ఏంటి.
లోపల వాళ్ళకి అంతర్మదనం జరుగుతుంది. ఏంటి ఇంత మార్పు వచ్చింది, ఇదివరకు ఊరుకునేవారు కాదు, మాటకి రెండు మాటలు మాట్లాడేవారు, వీటిని పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఏమనాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంత మార్పు ఎలా వచ్చింది? వాళ్ళ వస్తుంది. ధ్యానం చేయకముందు ఇలా ఉండేవారు కాదు. ధ్యానం చేశాక ఈ రకమైన మార్పు వచ్చింది ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మార్పు వస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసత్యంలో ఉన్నారు. వాళ్ళు అన్ని మానవ లక్షణాలే ఉన్నాయి, దుర్లక్షణాలే ఉన్నాయి. మనలో ఈ రకమైన మార్పు వచ్చిందంటే ఇంత సహనము ఓర్పు ఇవన్నీ చూపిస్తున్నామంటే మనలో దైవ లక్షణాలు వచ్చినాయి. ధ్యానం చేస్తున్నాం కాబట్టి అంచేత అవన్నీ ప్రదర్శిస్తున్నాం మనం. దూషించడం కానీ, విమర్శించడం కానీ, ఇతరుల ప్రస్తావన తీసుకురావడం కానీ, ఇవన్నీ తగ్గిపోతాయి మనకి. ఎంతసేపు మన గొడవే మంది, ఆ పుస్తకాలు చదవడం, ఆ సందేశాలు వినడం, ఆ జ్ఞానం పొందే ప్రయత్నం చేయడం, ఇవే ఉంటాయి. ఇదివరకు టైము వాటి మీద వీటి మీద వృధా చేసేవాడు. ఇంకా చాలా మార్పులు మనలో కనపడతాయి. ఈ ప్రాపంచికమైనవన్నీ కోరేవాళ్ళం మనం, అడిగేవాళ్ళం. ఆ డబ్బు అది కావాలి, నాకు చీరలు కావాలి, లేకపోతే నా బట్టలు కావాలి, నా బంగారం కావాలి, ఇవన్నీ ఇవన్నీ అడగట్లా. ఎంతసేపు ఏదైనా ఉంటే ఈ కార్యక్రమానికి ఇద్దాం, ఆ కార్యక్రమానికి ఇద్దాం, ఈ మంచి పనికి ఇద్దాం, ఆ సేవ చేద్దాం, ఈ మాటలే వస్తున్నాయి, ఇలాంటి పనులే చేస్తున్నాం. ఆశ్చర్యం రాదా అవతల వాళ్ళకి? పనికిరాని ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఆసక్తి లేదు మనకి. ఒకవేళ వెళ్ళినా ఊరికే ఈడు మొహం కోసం, ఆడు మొహం ఆడడం కోసం వెళ్తున్నాము, ఊరికే వచ్చేస్తున్నాం. తినే ఆహారంలో కూడా మార్పు వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏదో ఈ వెరైటీ తినాలి, ఆ వెరైటీ తినాలి, ఇది ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్, ఏం లేవు. ఆ సినిమాకి వెళ్ళాలి, ఈ ఫంక్షన్, ఇవన్నీ ఏమి లేవు. ఏంటంత మార్పు? ఈ కాదు, ప్రపంచంలో ఉన్నాయి కావు. పరమాత్మ కావాల్సింది, పరమాత్మ సత్యం. శరీరంలో ఉన్నా కావాలి. 14 భువన భాండాల్లో ఉన్నవన్నీ లోపల ఉన్నాయి. మీరు కళ్ళు తెరిస్తే ఏం చూస్తారు? మీ చుట్టూ ఉన్నాయి చూడగలరు, అంతకన్నా ఇంకేం చూస్తారు? ఇంకెక్కడికి వెళ్తారు? యూట్యూబ్ చూస్తే ఈ భూమి మీద ఉన్నాయి చూపిస్తాడు, ఇంకెంతకన్నా ఏం చూపిస్తాడు? కానీ మీ లోపలికి వెళ్తే సమస్తమో చూస్తారు. రావాలి మార్పు. అనుభవాలు కాదు, పదే పదే చెప్తున్నాను నేను. తప్పులు చెయ్యం, పాపాలు చెయ్యం, అధర్మంగా నడవం, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించం. అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. బుద్ధి వికసింపజేసుకుంటాం, వివేకం కలుగుతూ ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది, జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది, శక్తి అపారంగా పెంచుకుంటాం, అన్నిటినీ సహించగలిగే శక్తి పెంచుకుంటాం, ఏది జరిగినా విలవిలలాడం,
అన్ని పరిస్థితిలో సమస్థితిలో ఉంటాం, ద్వందాలకు అతీతంగా ఉంటాం, త్రికరణ శుద్ధి ఉంటుంది. ఇన్ని మార్పులు మనలో వస్తే ఆశ్చర్యపోరు అవతలోడు ఎవడైనా. నన్ను మా మేడంని మా ఇంట్లోనే మా పిల్లలే మామూలుగానే అనుకునేవారు, ఏదో గురువు గారిని పట్టుకున్నారు తిరుగుతున్నా అనుకునేవారు. సరే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మనకెందుకని వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, మీరు సామాన్యులు కాదు, ఏదో అనుకున్నాం మేము, మీలాంటి తల్లిదండ్రులు మాకు దొరకడం మా అదృష్టం అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు పట్టింది, 18 సంవత్సరాలు. ఓ రోజా, 2 రోజులా, నెల, 2 నెలలా, సంవత్సరమా, 2 సంవత్సరాల, ఇన్ని సంవత్సరాలకి మా ఇద్దరు గురించి వాళ్ళకి అర్థమైంది. మేము పుస్తకాలు రాసామన్నా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లే, ఇన్ని పుస్తకాలు అలా రాశారు, ఇవాళ అర్థమవుతుంది వాళ్ళకి. ఇన్ని చెప్తున్నాము, మీరు ఎలా చెప్పగలుగుతున్నారని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీరు మొన్న చూసుంటారు 3 రోజుల క్లాసులో మా 2వ అబ్బాయి వచ్చాడు, భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పటిదాకా మేము చేసే కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడ మీకు కనిపించాలి, మీరు చేసే గొప్పవి మేము కూడా పాల్గొనాలి. కొంచెం సిగ్గుపడుతూ మెల్లిమెల్లిగా వస్తున్నారు. అర్థమైంది, ఇలాంటి పనులు మేము చేయాలంటే మేము ఎక్కడ చేయగలమని వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఇంకో గొడవ లేదు, ఇంకో ఖర్చు లేదు, ఇంకో ఏమీ లేదు. మా ఎంతసేపు మా ఇద్దరికి పూర్తిగా ఇదే, మాకున్న సమస్త సంపదలు, మా సమయం కానీ, మా వాక్కు కానీ, మా శక్తి కానీ, మా ధనం కానీ, అంతా ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వినియోగిస్తూ ఉంటే ఇంకేమర్థం కాదు వాళ్ళకి. అంచేత సాధన సరిగ్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మార్పు వస్తుందండి. రావాలి కూడా మార్పు. నేను ప్రతి ఒక్కళ్ళని కోరేది ఏంటంటే, మానద్దు, ఈ 2-3 గంటలు ఉపయోగించండి జీవితంలో, ఏ గోల్డెన్ డీడ్స్, మీరు చేసినటువంటి గోల్డెన్ డీడ్స్ మీ జీవితంలో, మీరు సాధించినటువంటి గొప్ప ఏది ఉంది ఈ జన్మలో అంటే, జన్మ తీసుకుని ఏ జాత ఏంటంటే, ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు.